श्रीरामजयम्। ओम नमो नारायणाय। ओम नमो भगवते वासुदेवाय। नागपंचमी श्रावण मासंलोनि पंचमीकी उंडे प्रत्येकता। श्रावण मासं सोमवारं शिवाराधनकु प्रत्येकं। जीवकोटिलो समस्तमैनटुवंटि प्राणुलनु पूजिंचेटटुवंटि संप्रदायं भारतीय संप्रदायं। हिंदू धर्मं हैंदव संस्कृति प्रति प्राणिनी पूजिंचाली गौरविंचाली। समानमैन हक्कुलतो पर्यावरणंलो प्रति प्राणिकी जीविंचेटटुवंटि अर्हत उंदी, हक्कु अधिकारं उंदी अनि मनकु तेलियजेसे निमित्तमे विविधमुलैनटुवंटि देवता स्वरूपालु विविधमुलैनटुवंटि जीवकोटिनि వాహనాలుగా ఆయుధాలుగా ఆభరణాలుగా ధరించి ఉండడం మనం గమనించవచ్చు। నాగపంచమి ఇది ఈనాటి విశేషం। శ్రావణే పంచమి శుక్ల సంప్రోక్త నాగపంచమి ద్వారస్యోభయంతో లేఖ్య గోమయేన విశోల్బణ। గోమయంతో ఈ రోజున ప్రధాన ద్వారానికి ఇరువైపులా నాగ ప్రతిమలను చిత్రించాలి అంటుంది శాస్త్రం। సర్ప పూజ ఇది ఈనాటి విశేషం। శ్రావణ మాసం సోమవారం శివారాధనకు మరింత ప్రత్యేకం। ఈశ్వరుడు సైతం ఆ సర్పమును మెడలో ఆభరణంగా నాగాభరణంగా ధరించి ఉన్నాడు। ఇలాంటి అత్యద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని నాగపంచమి అన్న పేరిట ఈ రోజున సర్పములను పూజించాలి। శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమికి గరుడ పంచమి అనే పేరు కూడా ఉంది। ఇదేమిటి గరుడ పంచమి ఎందుకంటారు? సర్పములకు ఈ గరుత్మంతుడు శత్రువు కదా అంటే బ్రహ్మపురాణం ఒక చక్కటి కథను ఈ సందర్భంగా మనకు తెలియజేస్తుంది। పూర్వం గరుత్మంతుడు వినత కద్రువుల సంతానంగా సర్పములు గరుత్మంతుడు ఉన్నారు। వైనతేయుడు వినత కుమారుడు గరుత్మంతుడు, కద్రువ సంతానం కాద్రవేయులు సర్పాలు। ఆ సర్పములకు అమృతం తెచ్చి ఇచ్చినట్లయితే తన తల్లి వినతకు కద్రువ దాస్యాన్ని తొలగిస్తుంది అని చెప్పడంతో గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళాడు, దేవతలతో యుద్ధం చేశాడు, ఆ అమృత భాండాన్ని తెచ్చి నేలపైన దర్భల ఆసనం పైన ఉంచాడు। అలా స్వర్గం నుంచి గరుత్మంతుడు నేలకు అమృత భాండాన్ని తెచ్చిన రోజు నాగపంచమి। ఈ సందర్భాన్ని తల్లి కోసం కొడుకు ఇంత కష్టపడ్డాడే అనేటటువంటి అత్యద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి దర్శనమిచ్చాడు, వరాన్ని కోరుకో అన్నాడు। స్వామి నీ సేవలో ఉండే వరాన్ని అనుగ్రహించండి అని చెప్పగా గరుత్మంతుడిని శ్రీమన్నారాయణమూర్తి తనకు వాహనంగా సేవగా స్వీకరించే నిమిత్తమై అంగీకరించాడు। అంగీకరించిన రోజు ఈరోజు గరుడ పంచమి। ఇది పురాణ కథ। ఈ రోజున శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడిని తన వాహనంగా స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని గరుడ సేవ అన్న పేరిట విష్ణువాలయాలలో శ్రీమన్నారాయణమూర్తిని గరుడాధిరూఢుడిగా తిరుమాడ వీధులలో విహరింపజేయడం మనం దర్శనం చేసుకోవడం చూస్తూ ఉంటాం। గరుడ పంచమి అన్న పేరు రావడంలో ఉండేటటువంటి అంతరార్థం పురాణ కథనం ఇది। సంతానం యొక్క క్షేమం కోరిన వారు తల్లి తండ్రి పిల్లలు వారి మధ్యన అనురాగం ప్రేమ అభిమానం పెరగాలి అనేటటువంటి ఆలోచన కలవారు ఆలయాలకు వెళ్ళి గరుత్మంతుడిని దర్శనం చేసుకోవడం, చిన్నారి బాలబాలికలకు గరుత్మంతుడి వృత్తాంతాన్ని వివరించడం, తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం ఆ గరుత్మంతుడు స్వర్గంపైకి కూడా యుద్ధానికి వెళ్ళాడు, తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు అని చెప్పడం ఇత్యాదిగా గల సందర్భాలతో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి, గరుడ పంచమి వ్రతాన్ని పాటించాలి అని మనకు వ్రతరత్నాకరం అనే గ్రంథం ఇలా వివరిస్తుంది। నాగపంచమి ద్వారబంధానికి నాగములను చిత్రించడం, గరుడ పంచమి గరుత్మంతుడి వృత్తాంతాన్ని చిన్నారి బాలబాలికలకు బోధించడం, ఇంటిలో శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం, శ్రావణ మాసం సోమవారం అయిన సందర్భంగా శివారాధన తత్పరులంతా కూడా ఓం నమ శివాయ శివాజ గురవే అంటూ శివనామ స్మరణతో నమకమును సాయంత్రం వేళలో వినడం, ఇలా చేస్తే తప్పక హరిహరులకు అతీతంగా దైవానుకూలత ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటటువంటి వారికి లభిస్తుంది అని కూడా వివరిస్తూ మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం రేపటి మంగళగౌరి వ్రతానికి విశేషంగా ఈరోజు సాయంత్రమే ఏర్పాట్లు చేసుకోవాలి। పువ్వులు సామాగ్రి సేకరించుకోవాలి. కాటుకను సేకరించుకునే నిమిత్తమై పదార్థములను ఆముదమును సేకరించుకోవాలి అని తెలియజేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం అని కోరుకుంటూ శ్రీరామ జయం.